BJP ki okka vote kuda raadu ee 50 rupayala quarter tho aa pade okka vote kuda aadollu kuda yeyaru nenu andarni 500 daggara nundi 1000 rupayala variki ichi teeskelli meeting lo kocha pettadam kaadu Soumyaraju nee goddalu dammu ledu Chandrababu Naidu మాటలు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడికి జినిగిపోద్ది నీకు జినిగిపోద్ది 2024 లో మీ అడ్రస్సులు గల్లంతు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తన్ని తరిమేస్తారు ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాల అమాయకులని నువ్వు అనుకుంటున్నావేమో నీకు గాని చంద్రబాబు నాయుడు గాని వాడు డ్రామా నాయుడు గాని ముగ్గురికి చినిగిపోద్ది మీరు మొత్తం ఏకమైన జగన్ ఒక ఎంట్రకు కూడా పీకలేరని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం రాబోయే 24 లో రాబోయే 29 లో కూడా జగన్ మోహన్ రెడ్డి సీఎం అని ఖచ్చితంగా రాసి పెట్టుకో అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి జనాల్ని ఏదో తప్పుదారి పట్టి చేసి మేము అజ్జాస్తున్నాం ఇజ్జాస్తున్నాం ఇది ఒక ఏం సభది జనాగ్రహ సభ జనాగ్రహ కాదు మీకు గుద్దల దమ్ము ఉంటే ప్రజలలోకి రాని చూసుకుందాం బజార్లో తిరిగి మాట్లాడండి జెండా పట్టుకొని మేము రాములవారి గుడి కడుతున్నాము శ్రీకృష్ణుడి గుడి బ్రహ్మాండమైన డెవలప్ చేస్తుంటే మీరు చేసిన హరాజకానికి రాములవారి శిరసు కట్ చేసి దేవుణ్ణి తప్పు కించపరిచింది మీరు బీజేపీ నాయకుల దేవుణ్ణి కించపరిచింది మీరు ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నీ చాతనైతే గుతలు దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన ప్రత్యేకవాద గురించి కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ వైజాగ్ రైల్వే జోన్ గురించి కానీ డీజిల్ పెట్రోలు విపరీతంగా పెరిగి గ్యాస్ జనాలు అల్లాడుతుంటే ఈటన్ గురించి మాట్లాడరు నువ్వు ఎదవ చిపులు ఎక్కరేస్తావని వీడ బుద్ధకపడి తన్ని పంపిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం నువ్వు అనుకుంటున్నావేమో ఏదో నలుగు సెక్యూరిటీ వేసుకొని వచ్చి ఇక్కడ తిరిగి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నానమే మోడీకి అమిత్ షాకు నీకు కూడా గుద్ద జినిగిపోద్ది ఆంధ్రప్రదేశ్లో కాదు ఆల్ ఇండియాలో ఈరోజు పోలీస్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని సెంట్రల్ గవర్నమెంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నీ కెమెరాలు పనిచేస్తాయా నీకు గుద్ద పగిలిపోద్ది నువ్వు రేపు ఇది తగ్గిపోయిన వెంటనే నీది రాజ్యసభ పోతుండగా నిన్ను అరెస్ట్ చేస్తారు బీజేపీ వల్ల ఉన్న దొంగలు మీరంతా బీజేపీని కాదు గవర్నమెంట్ని దోసుకొని ఒక్కొక్కటి బ్యాంకుకి 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అప్పు తీసుకొని ఆంధ్రప్రదేశ్ని కాదు యావత్ ఇండియాను నష్టపరిచిన వ్యక్తులు మీరు ముగ్గురు నలుగురు ఉన్నారు దాంట్లో మావాడు కూడా అక్కడ ఉన్నాడు వాడు కృష్ణరాజు వాడికి రాత్రిపూట విగ్గు ఉండదు పగలు విగ్గు పెట్టుకొని వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు నేను పొడుతాను నేను చేస్తానని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి కాదు నీ ఏరియాకి వచ్చి నువ్వు మాట్లాడి తిరిగి వెళ్ళగలిగితే నువ్వు మొగోడివే ఎందుకు ఊరికే అన్న కూర్చొని మాట్లాడడం బుధలు దమ్ముంటే వచ్చి మాట్లాడాలి మీరంతా దొంగలు చంద్రబాబు నాయుడికి తొత్తులు చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు ఒక్కడి దగ్గరే డబ్బులు ఉన్నాయి వాడు మీ అందరికీ బిస్కెట్లు వేస్తున్నాడు మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ ఎలా బిస్కెట్లు ఉన్నాడు లేడు డబ్బులు వేసాడు సోమయ్య రాజు అంతా యదవంగా ఒకటి లేడని ఖచ్చితంగా చెప్తున్నాం